దేవి పాదాల దగ్గర మహిషాసురుడికి తల ఉండడంలో ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా దాని అర్థం ఒక మగవాణ్ణి ఓ స్త్రీ అంతం చేసిందని మహిషాసురుడు ముందు ఒక పురుషుడే కదా మరి అతని గురించి పెద్దగా తెలియదు గాని పురాణాల్లో అతనికి చాలా చెడ్డ పేరుంది అందుకే అతను చెడ్డవాడు కావలసిందే మరి ఇక దేవి అతన్ని అంతం చేసింది అతని వాహనం పాపం అతని దగ్గర గుర్రం లేదనుకుంటా అందుకని ఒక దున్నని ఉపయోగించాడు అతను మాత్రమే అంతం కాలేదు అతని దున్నపోతులు పోరాడగలవు అందుకే పూర్వకాలంలో కొంతమంది దున్నపోతుల్ని వాడుకున్నారు ఒక దున్నపోతు గుర్రం కన్నా బాగా పోరాడుతుంది గుర్రం కొంచెం పొడువుగా ఉంటుంది అదొక్కటే అడ్వాంటేజ్ మీరు మంచి యోధుడైతే కాని ఒక దున్నపోతుకి వాటికి శిక్షణ ఇచ్చి పుష్టిగా ఉంచితే ఓ పెద్ద సమూహాన్ని కూడా తొక్కేయగలవు అందుకని దున్నపోతు మంచి వాహనమే భారతదేశంలో ఏనుగును కూడా వాడేవారు కానీ ఇతను దున్నపోతును ఉపయోగించాడు ఈ ప్రతీక ఏం చెబుతోందంటే మనిషిలో ఉన్న పశు ప్రవృత్తి మానవుల్లో ఉన్న పశు ప్రవృత్తి ఎందుకంటే కొంతమంది అనుకున్నట్లుగా మీరేమీ స్వర్గం నుంచి ఊడిపడలేదు కదా మీరు పరిణామం చెందారు ఆ లక్షణాలు ఒక అమీబ ఒక వానపాము ఒక మిడత ఒక దున్న ఇలా అన్ని రకాల పశువుల నుండి పరిణామం చెందారు వాటి లక్షణాల్లోని శకలు ఇంకా మీలో ఉన్నాయి మీకు తెలిసిందే కదా అవన్నీ మీతోనే ఉన్నాయింకా అందుకనే ఇవే కంపల్సివ్ టెండెన్సీసు మోడన్ న్యూరాలజీ కూడా ఏం చెప్తోందంటే మీ బ్రెయిన్లో ఒక భాగం రెప్టైల్దేనని ఈ రెప్టేలియన్ బ్రెయిన్ సుమారు మీ పిడికిలంత పెద్దగా ఉంటుంది ఈ పరిణామ క్రమంలో మోడ్రన్ న్యూరాలజీ మీ బ్రెయిన్లో ఒక భాగం రెప్టేలియన్ అని చెప్తోంది అది ఇంకా ఆ స్టేజ్లోనే ఉంది ఇది బాగా ప్రతిస్పందిస్తూ ఒక విధంగా చేస్తూ ఉంటుంది కానీ దానికంటే పైన ఒక పుష్పం సెరిబ్రల్ కార్టెక్స్ అనేది వికసించుంది మీరు దీని ద్వారా పనులను చేస్తే ఇది ఏర్పడింది మీ వెన్నెముక నిటారుగా పరిణామం చెందిన తరువాత మానవుల వెన్నెముక నిటారుగా మారిన తర్వాత పైనున్న పువ్వు వికసించింది అందుకే మీరు మానవులయ్యారు దీనివల్లే మీకు ఏకత్వం అనే ఆలోచనలు వస్తున్నాయి అంతా ఒకటే అన్న ఆ ఆలోచన దీనివల్లే కలుగుతోంది ఇదే మిమ్మల్ని ఒక శాస్త్రవేత్తగా చేస్తోంది ఇదే ఆధ్యాత్మిక అన్వేషకులుగానూ చేస్తోంది కాని మీరు తిరిగి వెనక్కెళ్తే మీకు కలిగేదల్లా బతకడం పట్ల తపన మాత్రమే అందుకని ఈ ప్రక్రియలతో విద్య ఆధ్యాత్మికత మెడిటేషన్ ద్వారా మానవుడు చేస్తున్న అంతా ఇదే దీన్నుంచి దూరంగా జరిగి ఆ వికసించిన అంశంతో పనిచేయాలనే ఇది పరిణామక్రమంలో కొత్తగా జరిగింది కానీ ఇది జీవితాన్ని ఎంతో విశాలంగా అందుకునేందుకు అవకాశం కలిగిస్తుంది మీ రిప్టేలియన్ బ్రెయిన్తో పనిచేస్తే మీకు తెలిసేదల్లా అన్నిటికీ బౌండరీస్ పెట్టుకోవడమే మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు బౌండరీస్ ని ఫిక్స్ చేసుకుని ఇది నాది అది నీది ఇది నా స్థలం అది నీ స్థలం ఇది నా గాలి అది నీ గాలి మీకు ఇలా అనిపించినప్పుడు మీరు ఇక్కడికి చేరుకున్నారని తెలుసుకోవాలి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియలో యోగా దీన్ని ఎలా పనిచేయించాలని చూస్తోంది ఎందుకంటే ఇది మీ బ్రెయిన్లో ఒక అంశం మాత్రమే పనిచేస్తే అది పనిచేస్తుంది కానీ సరిపోదు మీరు మొత్తం వాడట్లేదు ఈ రెప్టేలియన్ బ్రెయిన్ ఇంకొంచెం పారదర్శకంగా మారి బయట ఉన్న బ్రెయిన్తో సంభాషిస్తుంది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇంకా స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే కొంత సాధన ఇంకా ధ్యానం ద్వారా రెప్టీలియన్ బ్రెయిన్ ఏదైతే ఎప్పుడూ బౌండరీస్ ఫిక్స్ చేస్తోందో అది బయట ఉన్న సెరబ్రల్ కార్టిక్స్తో సంభాషిస్తూ మొత్తం ఒక్క బ్రెయిన్ గానే పనిచేస్తుంది మీరు ఇలా అయ్యారో లేదో ఇంకా మీరు ఇలా అవ్వాలి పువ్వు వికసించాలి అందుకే యోగాలో మీరు ఇమేజెస్ లో చూసినప్పుడు పువ్వు పువ్వు చిన్న పువ్వు చిన్న పువ్వు ఓ పెద్ద పువ్వు అది వికసించిందన్నమాట అది వికసిస్తే మానవ మీద అన్నిటితో మమైకంగా పనిచేస్తుంది అన్నిటితో విభేదం కల్పిస్తూ ఉండదు మీరు ఎక్స్క్లూజివ్గా ఉండరు మీరు ఇంక్లూజివ్గా మారుతారు ఏకత్వం అనేది ఓ ఫిలాసఫీ కాదు ఈ సృష్టి ఉన్న తీరే ఏకత్వం వేరే ఏ జీవం దీన్ని గుర్తించలేదు అవన్నీ బౌండరీస్ని ఫిక్స్ చేసుకుంటున్నాయి ఒక కుక్క అన్ని చోట్ల మూత్రం పోస్తుంది యూరినరీ ప్రాబ్లం వల్ల కాదు కానీ దానికదే రాజ్యం ఏర్పాటు చేసుకుంటోంది మూత్రరాజ్యం మనుషులు ఇందుకు భిన్నంగా ఏం లేరు ఇదే ఇంకో విధంగా చేస్తున్నారు ఇది నాది అది నాది అది నాది ఓ రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్నారు కుదిరినప్పుడల్లా దాన్ని మరికొంచెం జరుపుతున్నారు కుదరకపోతే అక్కడ గోడ కట్టేస్తారు ఎప్పుడు జరుగుతోంది కదా ఇది దేనికి ప్రతీకంటే ఆ మృగం ఇంకా అంతమైపోయింది అని అదే ఆ ఇమేజ్ అర్థం ఇది మహిషాసురుడు అతని దున్న రెండు అంతం చేయబడ్డాయి దాని అర్థం మీరిలా ఓ పెద్ద వికాసం ఇంకో సింబాలిజం ఏమిటంటే పురుషత్వం ఉన్నది మనువుడ కోసమే అందుకోసమే జీవిస్తున్నప్పుడు దాని తత్వం ఇలానే ఉంటుంది స్త్రీత్వం అడుగు పెట్టినప్పుడే అది కొద్దిగా తెరుచుకోవడం మొదలు పెడుతుంది అది తెరుచుకున్నప్పుడు పురుషత్వం లేదా పశుప్రవృత్తి ఆవిడ పాదాల దగ్గర పడిపోయింది ఆవిడ అందులో నుంచి అలా ఎదిగింది కాబట్టి దేవీ ఆలయంలో మనకు కనిపిస్తుందదే ఆవిడ ఎంతో శక్తివంతంగా అలా నిల్చుంది కాబట్టి పశు ప్రవృత్తి నేలమట్టమైంది